Faith comes by hearing the God's word. జీవితంలో చాలా సార్లు చాలా మంది తల్లుల్ని కనిపెడుతుంటారండి, చాలా మంది తల్లులతో మాట్లాడుతుంటారండి. వాళ్ళ పిల్లలు పాడేయడానికి ప్రబలమైన కారణం తల్లి. ఎవరైనా తల్లిని ఈ వాక్యం ఏంటంటే మీరు నేను అనకండి, అది పేగు బంధం. పిల్లలు వాళ్ళ వయస్సుకు మించినటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నా పట్టించుకోకపోవడం, వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిపెట్టడం, చేతి నిండా డబ్బులు ఇవ్వడం, ఎవరైనా మోటార్సైకిల్ వెళ్తుంటే వయసు పిల్లలనైనా అయ్యా మోటార్సైకిల్ ఎక్కించుకొని కాలేజ్ దాకా వదిలిపెట్టమని చెప్పడం, ఈ తల్లిని ప్రవర్తిస్తున్న ప్రవర్తనల వల్ల పిల్లల జీవితాలు సమూల నాశనం అయిపోతున్నట్టు నేను కళ్ళారా చూశానండి. ఇవి కళ్ళబొల్లి మాటలు కావు. అదే సమయంలో తండ్రి కోపడుతూనే ఉంటాడు, వాత్సల్యత చూపిస్తూనే ఉంటాడు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఆలోచిస్తాడు, వాళ్ళకి నివాసం ఎక్కడ ఏం చేయాలనేది కోరుకుంటాడు, ఎక్కడుంటే నా బిడ్డ క్షేమంగా ఉంటాడని ఆలోచిస్తాడు, బిడ్డ క్షేమాన్ని తండ్రిలాగా కోరుకుంటాడు. విత్తుడుగా తండ్రి అయిన యేసయ్యలో ఉన్నటువంటి ఆ గుణం ప్రత్యక్షంగా తండ్రిలో కనిపించడం నేను గమనించాను. ఎత్తుకునేవాడు, కౌగిలించేవాడు, వాళ్ళ బాగోగులు చూసేవాడు. తల్లి అలా కదలి మరొక్షణంగా తిరిగి వస్తుంటే దుడిదారం తీసుకుని వచ్చి అన్నం పెట్టి వాళ్ళు మళ్ళీ ఇంట్లో అన్న ధరమేస్తాడు. వాళ్ళు మళ్ళీ పేకాడతాడో, తవ్వబోతాడో, స్నేహితులతో తిరుగుతాడో, ఎక్కడో వదిలి మోటార్సైకిల్ మీదో కారులో పోతే ఎక్కడో వదిలి యాక్సిడెంట్ చచ్చిపోతాడు. తల్లిని అట్లా ప్రవర్తించడం నేను గమనించాను. తల్లులకు కూడా తండ్రిలాంటి బుద్ధి, ఆ ప్రవర్తన ఉన్నప్పుడు ఆ కుటుంబం పిల్లలు క్షేమంగా ఉంటారు. చెట్టుకోరు పుట్టుకోరు కాదు, పిల్లలు కన్నీనికి కారణం కాదు, పిల్లలు జ్ఞానమందు మనుషుల దయ్యందు వయస్సునందు ఎదుగుతారు. వాళ్ళని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపించాలి, కానీ వాళ్ళకి డ్రామాలు, డ్యాన్సులు, మేకప్లు చేసి వేదికలు ఎక్కించి డ్యాన్స్ చేయడం ఇట్లాంటి పాడు పనులు చేశారంటే జీవితాలు గల్లంతో అయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి.